Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నవంబర్ 23 తర్వాత ఏం జరగబోతోంది? ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికల సమయంలోనే పొలిటికల్ హీట్ ఉంటుంది. కానీ ఏపీ రాజకీయం వేరు. పొలిటికల్ పార్టీలు ఎత్తులు పైఎత్తులు ఇక్కడ నిత్యకృత్యమయ్యాయి. ఎన్నికలు గడిచి 6 నెలలు గడవకముందే అధికార పక్షంపై విమర్శలు సంధించడం ప్రారంభించిన ప్రతిపక్ష టీడీపీ ప్రతి ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకోవడం, ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం ఇలా ఏపీలో తప్ప ఎక్కడా చూడమేమో. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిపైనే ఆరోపణలు చేసేంతగా. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఏపీ హైకోర్టులోని కొందరు న్యాయమూర్తులపై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు జగన్ రాసిన లేఖ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. జగన్ ఈ లేఖ రాసి 10 రోజులు గడిచినా ఇప్పటికీ దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతూనే ఉంది. అయితే చీఫ్ జస్టిస్ కు జగన్ లేఖ రాసిన తర్వాత మరో విషయంపై చర్చ మొదలైంది. దీనిని ఎవరు లేవనెత్తారో తెలియదు, కానీ జగన్ జాతకం సరిగా లేదని, ఆ కారణంగానే పాలనలో ఆయనకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఓ రేంజ్ లో ప్రచారం జరుగుతోంది. దీనిని ఆశ్రయగా చేసుకుని జగన్ ముఖ్యమంత్రి పదవికి ముప్పు ఏర్పడనుందని కూడా పుకార్లు వ్యాపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొందరు జ్యోతిష్యులు తాజాగా మరో అంశాన్ని తెర మీదకు తీసుకొస్తున్నారు. జగన్ కు ఇప్పుడు గడ్డు రోజులు వస్తున్నాయని, ఆయన గత కొంతకాలంగా ప్రతికూల పరిస్థితుల వల్ల ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా అది అమలు కాకపోవడానికి ఆయన జాతకమే కారణమని కూడా అంటున్నారు. అయితే జగన్ కు ఇదే పరిస్థితి మరో నెల రోజులు ఉంటుందని, ఆ తర్వాత అన్ని మంచి రోజులేనని అంటున్నారు. గ్రహ సంచార పరంగా చూసినా కూడా జగన్ కు ఇప్పుడు ఇబ్బందిగానే ఉంటుందని అంటున్నారు. జగన్ కు నవంబర్ 23 నుంచి మంచి రోజులు వస్తాయని చెబుతున్నారు. నవంబర్ 23 తర్వాత జగన్ కు కాలం కలిసి వచ్చి ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం జరగబోతోందని, జగన్ అనుకున్న పనులన్నీ ఆయనకు అనుకూలంగా జరుగుతాయని అంటున్నారు. ఏపీ సర్కారుకు ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయని అంటున్నారు. అదేవిధంగా ప్రత్యేక హోదా అయినా దానికి సమానమైన ప్యాకేజ్ అయినా ఏపీకి జగన్ తీసుకురాబోతున్నారని అంటున్నారు. మొత్తానికి చూస్తే సీఎం జగన్ కు మంచి రోజులు వస్తాయని, కేంద్రం అండగా ఉంటుందని కూడా చెబుతున్నారు. మరి నవంబర్ 23 తర్వాత జగన్ కు ఏం జరగబోతోంది, రాష్ట్రంలో చోటు చేసుకోబోయే రాజకీయ సంచలనాలు ఏమిటి అనేది చూడాలి.